ఇప్పుడు నేను రామలింగుడు నలుగురు దొంగల కథ చెప్తాను శ్రీకృష్ణదేవరాయలు వారి కొలువులో తెనాలి రామలింగుడు ఒక మహాకవి ఎంతటి వారనైనా తన తెలివితో ఓడించగలడు రాజును సంతోషపరిచి బహుమతి ఎన్నో పొందేవాడు నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనక తోటలో అరటి చెట్లు పొదల్లో నక్కి ఉన్నారు రామలింగుడికి భోజనం వేరయ్యింది చేతులు కడుక్కోవడానికి రామలింగుడు పెరట్లోకి పోయాడు అనుకోకుండా అరటి చెట్లు వైపు చూశాడు చీకట్లో దాగిన దొంగల్ని గమనించాడు రామలింగుడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పెద్దగా పిలిచాడు ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంట్లో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావలో పడేద్దాం అని అన్నాడు భార్యతో ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగుడి ఉపాయం ఫలించింది తర్వాత రామలింగుడు భార్య చెవులో ఏదో చెప్పాడు ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశాడు ఆ మూటను బావిలో వేశాడు మూటను బావిలో వేయడం దొంగలు చూశారు అందరూ నిద్రపోయాక ఉండి తర్వాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చీకటి పడింది అందరూ నిద్రపోయారు ఆ నలుగురు దొంగలు అరటి చెట్లు వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదటి ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు నీరు బయటికి తోడితే మంచిది అని మరొక దొంగ చెప్పాడు సరేనని చేత బావిలోకి విడిచి చాలాసేపు నీరు సాగారు రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్ళీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదాలు చేశాడు వంతులు వారగా దొంగల బావిలో నీరు తోడసాగారు ఎంత తోడినా బావిలో నీరు తరగలేదు కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది తెల్లవారుజామున కోడు కూసే వరకు తోడుపోశారు చివరకు మూట దొరికింది అమ్మయ్య కష్టపడినందుకు ఫలితం దక్కింది అని మురిసిపోయారు ఎంతో ఆశగా చూస్తూ ముడి విప్పారు అందులో నగలకు బదులు నల్ల రాళ్ళున్నవి దొంగల నోట మాట రాలేదు రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది సిక్కుతో తల వంచుకుని పారిపోయారు ఆ దొంగలు ఇంతకాలం తమను మించిన వారు ఎవ్వరూ దొంగలు లేరని మిడిసిపడేవారు ఎంతో మందిని దోచుకోగలిగారు కానీ రామలింగుడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు తెలివిగా రామలింగుడు దొంగల్ని ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతికి రాజుకు తెలిసింది రాజు రామలింగుడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు ఈ కథలోని నీతి ఏంటంటే ఉపాయంతో అపాయాన్ని కూడా జయించవచ్చు